వెల్కమ్ టు TS24 న్యూస్. సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ భారత విభాగం ఎండి మనీష్ మహేశ్వరిపై మరో కేసు నమోదైంది. జమ్మూ కాశ్మీర్ లడఖ్లను వేరు చేసే దేశంగా పేర్కొంటూ తమ వెబ్సైట్లలో ఓ తప్పుడు మ్యాప్ను ప్రదర్శించినందుకు గాను ట్విట్టర్ సీనియర్ అధికారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీలోని కజ్రానగర్ పోలీస్ స్టేషన్లో బజరంగ్ దళ్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు మనీష్ మహేశ్వరితో పాటు న్యూస్ పార్ట్నర్షిప్ హెడ్ అమృత త్రిపాఠిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్ లడఖ్లను వేరే దేశంగా చూపిస్తూ ఒక తప్పుడు మ్యాప్ను ట్విట్టర్ సోమవారం తమ వెబ్సైట్లను ప్రదర్శించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇక దీంతో సామాజిక మాధ్యమ సంస్థపై విమర్శలతో విరుచుకుపడ్డ నెటిజన్లు ట్విట్టర్ బ్యాన్ అంటూ వేల కొద్ది పోస్టులు చేశారు. దీంతో స్పందించిన ట్విట్టర్ కొన్ని గంటల్లోనే ఆ మ్యాప్ను తొలగించింది. అయితే దేశ భౌగోళిక సరిహద్దులను ట్విట్టర్ ఇలా తప్పుగా చూపించడం ఇదే మొదటిసారి కాదు. గత అక్టోబర్లో లేహోను చైనాలో అంతర్భాగంగా చూపించింది. దేశ సార్వభౌమత్వం సమగ్రతలను ఏమాత్రం అగౌరవపరిచినా సహించేది లేదని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా ట్విట్టర్ ఎండి మనీష్ మహేశ్వరిపై ఇది రెండో కేసు కావడం గమనార్హం. ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గాను భారత్లో ట్విట్టర్ తన మధ్యవర్తిత్వ రక్షణ హోదాను కోల్పోయింది. ఈ నేపథ్యంలో యూపీలోని గాజియాబాద్లో ఓ వృద్ధుడిపై దాడి ఘటనలో గతవారం అక్కడి పోలీసులు ట్విట్టర్ ఎండిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ సవాళ్లను కూడా జారీ చేశారు. అయితే దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్ జారీ అయింది. ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం ట్విట్టర్ మధ్య గత కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత వారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను ట్విట్టర్ కొంతసేపు నిలిపివేయడం వివాదాస్పదమైంది. కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేంద్ర మంత్రికి గంట పాటు ట్విట్టర్ యాక్సెస్ను నిలిపివేసి ఆ తర్వాత పునరుద్ధరించింది. అంతకు ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇతర ప్రముఖుల ఖాతాలను వెరిఫైడ్ టిక్ మార్కులను తొలగించడం కూడా వివాదానికి దారితీసింది.